నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంప్రదాయాలు. ఈరోజు మా సంప్రదాయంలో మేము కార్తీక మాసం అయిపోతున్న సందర్భంగా మేము ఏంటంటే మా వీధిలో మేము వనభోజనాలు పెట్టుకున్నామండి. ఎలా అంటే ఇక్కడ మేము శ్రీనివాసుల వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేస్తూ మేము పెట్టాము. అంటే ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామిని కళ్యాణమూర్తిగా చూపిస్తున్నామండి. అంటే ఒకవైపు శ్రీదేవి తల్లిని, ఇంకోవైపు భూదేవి తల్లిని, అలానే మధ్యలో కళ్యాణ స్వామి మన వెంకటేశ్వరుని పెట్టి మేము కళ్యాణం జరిపించామండి. కళ్యాణం జరిపించి మేము వనభోజనాలు అవి చేసామండి. మీరు చూస్తున్నట్లయితే ఇగోనండి, ఈ ఈమెని మేము శ్రీదేవి కింద మేము తయారు చేసామండి అమ్మవారిని. అలానే ఒకవైపు వచ్చేసరికి భూదేవి తల్లిని తయారు చేసామండి. మీరు చూస్తున్నట్లయితే ఈ అమ్మవారు వచ్చేసరికి భూదేవి తల్లి అండి. మధ్యలోనేముంచి మన కళ్యాణమూర్తి వెంకటేశ్వర స్వామి అండి. అంటే మేము ఉసిరి చెట్టుకే మేము స్వామి రూపంలాగా మేము స్వామివారిని అలంకరించామండి. అలంకరించి స్వామివారికి మేము పూజ అంతా కూడా కళ్యాణం చేస్తున్నాము. అలానే మీరు చూసినట్లయితే పక్కనే చూడండి, భక్తులందరూ కూడా భజన చేస్తున్నారు. భజన అనంతరం స్వామివారికి నైవేద్యం చూపించామండి. అహం వైష్ణవ రో భూత్వా ప్రాణినాం దేవమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తః ప్రజన్యన్యం చతుర్విధం. ఓం శాంతి శాంతి శాంతి. అలానే ధూపం అండి, స్వామివారికి ధూపం. మనం ఇంట్లో కూడా ఏదైనా పూజ చేసుకుంటే మనం కూడా ధూపం గట్ట వేస్తాం కదండి, అలానే ఇక్కడ కూడా ధూపం అండి. ధూపం సమర్పించు. చూసినట్లయితే అలానే వనభోజనాలు ప్రారంభమయ్యాయి.
ఇక్కడొచ్చేసరికి స్వామిలందరికీ కూడా ఇంట్లోని భోజనాలు పెట్టామండి, అదే భిక్ష పెట్టామండి. ఇక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా మన భోజనాలు బయట భోజనం తాంబూలం సమర్పించుకున్నారు. స్వామి ఆశీస్సులతో మేము ఈ సంవత్సరం ఇలా మా పూజని ఘన విజయంగా పూర్తి చేసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్.